మనకు విద్యలో ఉద్యోగంలో భాగస్వామ్యం కావాలంటే మన బతుకులు బాగుపడాలంటే బిసిడి నుంచి ఏకు వేయాలని చెప్పి మేము కూడా మనకున్నాం అది ఇవాల కాదు అది 2005 6 లో ఆయన అన్నాడు నారాయణరావు గారు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను నేను మాట్లాడలేను నువ్వు మాట్లాడతానని చెప్పిండు నేను మాట్లాడినా మొట్టమొదటిసారిగా సమైక్య రాష్ట్ర శాసనసభలో నా ముదురాజు ముద్దు బిడ్డల బతుకుని ఆవిష్కరించిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకోవాలి ఆనాడు నేను మాట్లాడిన మాటలకు చెల్లించిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను వెంటనే పిలుచుకున్నాడు పిలుచుకొని చెప్పిండు నా ఊరు పులివెందుల నా ఊరు పులివెందుల నా ఇంటి చుట్టూ ముదురాజులే ఉంటారు తమ్మి అని చెప్పిండు నా రాయలసీమలో నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకునే బిడ్డలు ముదురాజులని చెప్పిండు అంతే కాదు నాకు రక్షణ కవచంగా నాకు రక్షణ కవచంగా నన్ను కాపాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా పెద్దన్న ఆయన ముదురాజు ముద్దుబిడ్డ అని చెప్పిండు మేమన్నాం ముఖ్యమంత్రి గారికి అయ్యా నీకు మా బతుకుల గురించి చెప్పే అక్కర లేదు కదా నిత్యం నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కదా మేము ఎవరి జోలికి పోయేవాళ్ళం కాదు మేము కోట్లకు పరిగెత్తాలని చెప్పి అనుకోవట్లేదు కని పెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనుకుంటున్నాం కన్న బిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్తే ఆయన తప్పకుండా ఆలోచిస్తానని చెప్పిండు 2008 బై ఎలక్షన్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడిచల్ల సభలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు ఇవాళ ఆనాడు 2008 బై ఎలక్షన్ జరుగుతున్నాయి జడిచల్ల గడ్డ మీద మా శేఖర్ అని తెలుసు ఇక్కడ మా అండబాబు అని తెలుసు ఆ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ముదురాజులకి బీసీడీ నుంచి ఏకి వేస్తున్నా అని చెప్పి ప్రకటించిండు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2008 మనతో పాటుగా మైనార్టీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చిండు మనకు మైనార్టీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చిండు కానీ ఒక్క సంవత్సరం అమలైంది ఒక్క సంవత్సరం మన పిల్లలకి మెడిసిన్లో సీట్లు వచ్చినాయి మన పిల్లలకి ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి కానీ మున్నాళ్ళ ముచ్చట అయిపోయిందని ఒకే సంవత్సరం అమలై అది ఆగిపోయింది మళ్ళీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు కానీ అదే మైనార్టీల కోసం ఇచ్చిన 4% రిజర్వేషన్ దానికోసం మాత్రం ఆనాటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది అమలు చేసుకున్నది దానికి కారణమేందో తెలుసా వాళ్ళకు సభలో 7 ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అమలు జరిగింది వాళ్ళలో ఐక్యత ఉంది కాబట్టి వాళ్ళకు నోరు ఉంది కాబట్టి వాళ్ళకు రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఆనాడు మైనార్టీల రిజర్వేషన్లు అమలు చేసుకున్నారు కానీ మన రిజర్వేషన్లు మాత్రం పట్టించుకోలేదు అది ఇవాళకి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే పెద్దలు జ్ఞానేశ్వర అన్న కొట్లాడుతున్నాడు నేను కూడా దాన్ని ఇంప్లూడ్ అయిపోయి నేను కూడా కొట్లాడుతున్నా అనేక సార్లు చెప్పినాం తెలంగాణ ఉన్న బీసీ కమిషన్ ఇక్కడున్న ముదురాజుల స్థితిగతుల గురించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది కానీ 9.5 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కూడా మరి వారు చెప్తా ఉంటారు ముదురాజు తల్లి పాలు తాగిన బిడ్డనని చెప్తాడు నా చింతమడుగలో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ముదురాజు అని చెప్తారు నన్ను సిద్ధిపేటలో గెలిపించిన వాళ్ళంతా కూడా ముదురాజు అని చెప్తాడు కానీ
ఆ సమస్య పరిష్కారం కాలే, ఆ సమస్య పరిష్కారం కాలే. నేనే ధైర్యం చేసి ఒక పని చేసిన, లాభం లేదు, పదవుల కోసం పదవుల కోసం పెదవులు ముయ్యద్దు, ఎక్కడో కాడ ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి భావించి ఆనాడు నిజాం కాలేజ్ గ్రౌండ్ నాకు తెలిసి ఆ డేట్ కూడా డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు భాస్కర్ డిసెంబర్ 18వ తారీఖు. మీరు మనలేనా మందల్లా? మరి మందల ఏదైనా బయటికి పోండి, మనలో సపరేకొని స్లోగన్ తర్వాత ఇద్దాం. ఇవాళ 2016 డిసెంబర్ 18వ తారీఖు నాడు లక్షలాది మందితో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీటింగ్ మొదలు కాలే మనది. మన సమస్య మీద 2005లో మొదలైతే ఆ సమస్య పరిష్కారం కాకపోతే 2016 డిసెంబర్ 8వ తారీఖు నాడు పెద్ద సభ పెట్టినాం, ఆనాడే చెప్పినాం ఈ సమస్య పరిష్కారం కాదు చెప్పినాం. 2016పై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. నేను అడుగుతానా ముఖ్యమంత్రి గారు, మీ అధికారులకు మీకు ఆ బీసీ కమిషన్కు ఈ సమస్య మీద పట్టించుకునేటువంటి సోయి ఉందా లేదా అని చెప్పి లక్షలాది మంది మా ముద్రా బిడ్డలో అడుగుతున్నమాట వాస్తవంగా అని చెప్పి. ఇవాళ ఎప్పుడు మందిది మాకు కావాలని చెప్పి అడిగే జాతి కాదు ఇది, మాది మాకు మాత్రమే కావాలనే జాతి. ఇవాళ వాళ్ళు అంటారు నీ పార్టీలో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఎలిజిబిలిటీ లేదా? లేడా మా నీలమ్మలు, లేకుండా మా శ్రీనివాసు, లేకుండా మా పులిమామిడి రాజు, ఎంతమంది ఉన్నారే. ఇవాళ 2004లో నాకు టికెట్ ఇచ్చినప్పటికి కూడా నా ఆనవాళ్ళు లేకపోవచ్చు, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ నాకు పెద్ద గ్లామర్ లేకపోవచ్చు, కానీ ఇస్తే అవకాశం ఇస్తే గెలిచిన నేను, అవకాశం ఇస్తే గెలిచిన నేను. అంతేకాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఓడిపోకుండా గెలుస్తున్న బిడ్డని ఇటు గుర్తుపెట్టుకో. మేము బాయి బాయి చెప్పి గెలవలే, పైసలు ఇచ్చి గెలవలే, దావతులిచ్చి గెలవలే. నా నియోజకవర్గ ప్రజలకి కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకిన సర్వీస్ చేసి గెలిచిన బిడ్డ ఇవాళ ఈటల రాజేందర్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ రాష్ట్రంలో పొత్తుల సద్ది లాంటివన్నని చెప్పుకుంటాను. నేను పొత్తుల సద్ది లాంటివన్నీ, నన్ను మాదిగ దండోరా మీటింగ్ పిలిస్తే రాజేందర్ మాదిగాని సంబోధించే సందర్భాలు ఉన్నాయి. నేను లంబాడల మీటింగ్ పోతే రాజేందర్ నాయకులు సంబంధించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈ ఇందిరా పార్క్ దగ్గర టెంట్ల కింద మాట్లాడుతున్నప్పుడు పూసరుల సంఘం కావచ్చు, ఒడ్డెరుల సంఘం కావచ్చు, అది ఏ సంఘమైనా కూడా అన్నా నిన్ను చూసి మేము గర్వపడుతున్నామన్నా. ఎన్నడో ఒకనాడు నీ చేతుల్లో మా బతుకులు బాగుపడతాయని చెప్పే బిడ్డలు ఆ బిడ్డలు. నీకు తెలుసో తెలియదో నేను చెప్పుకుంటూని కాదు, నేను ప్రగల్భాలు పలకడానికి కాదు. ఆర్థిక మంత్రి అయిన తర్వాత నాకు కేసీఆర్ ఆర్థిక మంత్రి ఇచ్చిన తర్వాత వట్టిగా ఉండలే అవకాశం వచ్చిందని చెప్పి వారి మాటల్లో వారి అనేక సందర్భాలు చెప్పిండు. తెలంగాణ గడ్డ మీద పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేద పిల్లలకి సన్నబియ్యం ఇచ్చిన బిడ్డ ఈటలని గుర్తుపెట్టుకో. ఇవాళ ఆనాడు 40 రోజుల పాటు అసెంబ్లీలో అన్ని కుల సంఘాలు పిలిచిన 130 140 సంఘాలతో ఒక్కొక్క సంఘంతో
రెండు గంటలు మూడు గంటలు మాట్లాడి ఏ సమస్య ఉంది మీకు ఏ సమస్య పరిష్కారం